ప్రముఖ టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్ల్ ఎన్నికల బరువు నిలిచేందుకు సిద్ధమయ్యారు ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి టికెట్ కోసం అయితే దరఖాస్తు చేసుకున్నారు ఆయన స్థానికంగా మంగళహాట్ చెందిన వ్యక్తిగా గోషమహల్ టికెట్ ఆశిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే త్రిపులార్ చిత్రంగాను ఆయన పాట పాడిన నాటునాటు పాటకైతే అయితే ఆస్కర్ అవార్డు అయితే లభించింది దీంతో అయితే రాహుల్ సిప్ల్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది అంతేకాకుండా రాహుల్ సిప్ల్ బిగ్ బాస్ త్రీ విన్నర్గా కూడా ప్రజలు నిలిచిపోయారు ఇటు త్రిబులార్ సినిమాతో పాటు బిగ్ బాస్ త్రీ విన్నర్గా అయితే రాహుల్ సిప్ల్ గాంజ్ అందరికీ సుపరిచితులయ్యారు ఈ నేపథ్యంలో లోనే రాహుల్ సిపిల్ గాంజు ఆ టికెట్ ఆశిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కణగోలు మొదటగా రాహుల్ సిపిల్ గాంజీని కన్సల్ట్ అయినట్టు ఆ తర్వాత రేవంత్ రెడ్డితో పరిచయం చేయించినట్లయితే మనకు తెలుస్తుంది ముందుగా ఒప్పందం ప్రకారం అయితే గోషమాల నుంచి సీటు ఇస్తుందనే ఒక నమ్మకంతోనే రాహుల్ సిపిల్ గాంజు ఆ ఎమ్మెల్యే పదే అంటే ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఇప్పటిక వరకు అయితే ఎమ్మెల్యే దరఖాస్తులు అయితే తొమ్మిది వందలకు పైగా వచ్చినట్లు గాంధీ వర్గాలు చెప్తున్నాయి ఇంకా దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది మొత్తానికైతే రాహుల్ సింపుల్ గాంధీ ఒక రాజకీయ నాయకుడిగా బరిలోకి తిరిగే అవకాశం అవుతుంది ఎందుకంటే రాహుల్ సింపుల్ గాంజ్ మొదటి నుంచి అయితే ఆ పాటలు పాడుతూ వస్తున్నారు ఈ పాటలతోనే ప్రజల్లో మంచి ఆదరణ పొందాడు మనం చూసుకోవచ్చు హైదరాబాద్ యాసతో పాటు తెలంగాణ యాసతో పాటు చాలా పాటలు అయితే పాడాడు ముఖ్యంగా మాస్ సాంగ్స్ అయితే ప్రజల్లోకి దూసుకెళ్లాడు ఈ నేపథ్యంలోనే ఆయనకున్న ప్రజా ను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకే ఆయనకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినట్లయితే మనకు తెలుస్తుంది ఆ విధంగానైతే ఆయనతో దరఖాస్తు చేయించుకున్నట్లయితే మనకు తెలుస్తుంది చూడాలి ఘోషం టికెట్ రాహుల్ సిప్లిగాంజ్కి వస్తే అక్కడ మరి బీజేపీ నుంచి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు మరి నెక్స్ట్ అంటే వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టిసిపే అంటే బరువు నిలుస్తారా నిలువరో మనకు స్పష్టత తెలియదు కానీ మనకైతే రాహుల్ సిప్లిగాంజి కాంగ్రెస్ నుంచి అయితే గోషం మహల్ నుంచి బరువు దిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితే చాలా పకడ్బందీగా అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అయితే అన్ని వ్యూహాలు అయితే అనుసరిస్తుంది ఇందులో భాగంగానే ప్రజాదరణ ఉన్న నేతలు కానీ కొన్ని సెలబ్రిటీలు కొంతమంది సెలబ్రిటీలు కానీ తమ పార్టీలో చేసుకొని బరిలో దింపాలని విజనతో ఈ రాహుల్ సిక్లి గాంధీనికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ భావిస్తున్నట్లు మనకు తెలుస్తుంది కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్